ఫ్రెండ్స్, మీరు చాలా రకాల అందమైన జీవులను చూసే ఉంటారు. జూలలో మనకు దాదాపు అన్ని రకాల జీవులు దర్శనమిస్తాయి. కానీ ఈ వీడియోలో ప్రపంచంలోనే పారదర్శక ట్రాన్స్పరెంట్ జీవులను చూపించబోతున్నాను. ఇందులో కొన్ని రేర్ అండ్ యునిక్ యానిమల్స్. వీటిని మీరు జీవితంలో ఎక్కడా చూసుండరు. మరి చూసిద్దామా ఆ వింత అందమైన జీవుల్ని. నంబర్ 1, సల్ఫా మ్యాగిరే. ఫ్రెండ్స్, సల్ఫా ఒక అసాధారణ జీవి. ఇది సముద్రం లోపలే జీవిస్తుంది. ఈ సముద్రపు జీవి పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దీని బాడీలో ఇవి తిన్న ఆహారం మాత్రమే కనిపిస్తుంది. లేకపోతే వీటిని చూడటం కూడా చాలా కష్టమవుతుంది. వీటి బాడీ సాలిడ్గా ఉంటుంది. సముద్రం లోపల వీటి కదలికలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇవి కేవలం నీటిలో తేలియాడతాయంతే. సముద్రం లోపల నీరు ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతాయి ఈ జీవులు. ఇవి ఎక్కువగా న్యూజిలాండ్ దేశంలోని సముద్ర తీరాలలో కనిపిస్తాయి. ఈ విచిత్రమైన జీవిని రీసెంట్గానే కనుగొన్నారు. ఇది 10 inches వరకు పెరుగుతుంది. ఇవి గుంపులు గుంపులుగా ప్రయాణిస్తాయి. ఈ దునియాలో చాలా తక్కువ మంది మాత్రమే ఈ వింత జీవిని రియల్గా చూసుంటారు. ఇది ఎక్స్ట్రీమ్లీ రేర్ క్రియేచర్. తరువాత జీవి గురించి చెప్పుకోబోయే ముందు మీరు చేయవలసిన ఒక చిన్న పని, తెలుగు బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఇలా చేస్తే నేను చేసే వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా వస్తాయి. నంబర్ 2, సీ ఏంజల్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ అందమైన జీవిని సీ ఏంజల్స్ అంటారు. ఈ చిన్న జీవి ఎక్కువగా చల్లటి నీటిలోనే జీవిస్తుంది. ఇవి ఎక్కువగా చల్లని సముద్రాల్లోనే కనిపిస్తాయి. ఇవి అట్లాంటిక్, పసిఫిక్, ఆర్కిటిక్ సముద్రం లోపలే పెరుగుతాయి. సీ ఏంజిల్స్ 2 inches మాత్రమే ఉంటాయి. ఇవి సముద్రం లోతుల్లో నివసిస్తాయి. వీటిని చూడటం అంత సులభం కాదు. వీటిని చూడాలంటే సముద్రం లోపల సర్చ్ లైట్స్ని వాడాల్సిందే. ఈ జీవి చాలా అందంగా ఉంది కదూ. అలాగే ఇది నిజమైన జీవి కాదేమో అనిపిస్తుంది, కానీ ఇది నిజమైనదే. వీటికి 2 రెక్కలు ఉంటాయి. వాటి సహాయంతోనే నీటిలో ఇవి ఈదుతాయి. ఈ సీ ఏంజిల్స్ నిజంగా ఉన్నాయంటే నమ్మబుద్ధి కావడం లేదు కదూ. నంబర్ 3, గ్లాస్ క్యాట్ఫిష్. మీరు చూస్తున్న ఈ అందమైన చిన్న చిన్న చేపలు సౌత్ ఈస్ట్ ఏషియన్ నదుల్లో కనిపిస్తాయి. ఈ చేపల జాతి ఎక్కువగా ఫ్రెష్ వాటర్లోనే జీవిస్తాయి. వీటి సైజు కేవలం 6 inches మాత్రమే ఉంటుంది. మొదటిసారి చూసేవారికి ఇవి నిజమైనవి కాదేమో అనిపిస్తుంది. అలాగే సరిగ్గా చూస్తే గాని కంటికి కనిపించవు. ఎందుకంటే వీటి బాడీ ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ప్రపంచంలోని అన్ని జీవుల కంటే ఇవి చాలా ప్రత్యేకమైనవి. వీటి బాడీ ఒక గ్లాస్ లాగా ఉంటుంది. ఇందులో నుండి వాటి వెన్నెముక, దానికుండే ముళ్ళులు కూడా కనిపిస్తాయి. వీటిని దగ్గర నుండి చూస్తే వాటి వెనుక ఏముందో కూడా కనిపిస్తుంది. ఈ చేపల తల మాత్రమే మనకు కనిపిస్తుంది. మిగిలిందంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నంబర్ 4, జెల్లీ ఫిష్. ఫ్రెండ్స్, మీలో చాలామంది జెల్లీ ఫిష్ల గురించి వినే ఉంటారు. ఇది ఒక ట్రాన్స్పరెంట్ జీవి. ఇవి సముద్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. జెల్లీ ఫిష్లు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటాయంటే వీటిని కనిపెట్టడం చాలా కష్టం. ఎక్కువ శాతం జెల్లీ ఫిష్లు బ్యూటిఫుల్గా ఉంటాయి. కానీ బాక్స్ జెల్లీ ఫిష్ చాలా డేంజరస్ అని చెప్పుకోవాలి. వీటిని ముక్కలుగా కట్ చేసి 2 భాగాలుగా చేసినా కూడా ఇది చనిపోదు. మళ్ళీ ఇదొక చేపలాగా జీవిస్తుంది. బయాలజిస్టులు చెబుతున్న దాని ప్రకారం ఈ ఫిష్లకు బ్రెయిన్ అనేది ఉండదు. వీటి శరీర భాగాలతోనే ఇతర పదార్థాలను ఇది సెన్స్ చేస్తుంది. నంబర్ 5, గ్లాస్ ఫ్రాగ్. కప్పలు మనకు కాలువల్లో, నదుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఇటువంటి ట్రాన్స్పరెంట్ ఫ్రాగ్ను ఎప్పుడైనా చూసారా? ఈ ఫ్రాగ్ను చూస్తే దీన్ని గ్లాస్తో తయారు చేశారా అని అనిపిస్తుంది. దీని లోపల భాగాలను కూడా మనం చూడవచ్చు. దాని లివర్, హార్ట్ కూడా చక్కగా కనిపిస్తుంది. ఇవి ఎక్కువగా సౌత్ అమెరికా అడవుల్లో కనిపిస్తాయి. వీటి సైజు 1 to 3 inches వరకు పెరుగుతుంది. ఇవి ఎక్కువగా భూమి లోపలే ఉంటాయి. కేవలం మేటింగ్ సీజన్లో మాత్రమే బయటకు వస్తాయి. నంబర్ 6, గోస్ట్ ష్రింప్. ఇది ఒక ఫ్రెష్ వాటర్ యానిమల్. రొయ్యలు మనకు ప్రపంచమంతటా లభిస్తాయి. జాలర్లు వీటిని ఎక్కువగా పట్టి అమ్ముతుంటారు. కానీ రొయ్యల్లో ఒక జాతి పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. బయాలజిస్టులు దీన్ని గ్లాస్ ష్రింప్ అని పిలుస్తారు. ఇది ఇతర రొయ్యల్లాగా నీటిలోనే జీవిస్తాయి, కానీ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయంతే. నంబర్ 7, గ్రేటా ఓటో. ప్రతి ఒక్కరికి సీతాకొక చిలుకలంటే ఇష్టం.
మీరు చాలా రకాల బటర్ఫ్లైలను చూసుంటారు. చాలామంది పిల్లలు సీతాకొక చిలుకలను పట్టుకోవడానికి వాటి వెనుక పరిగెడుతూ ఉంటారు. కానీ ఇలాంటి ట్రాన్స్పరెంట్ బటర్ఫ్లైని ఎప్పుడైనా చూసారా? ఈ అందమైన బటర్ఫ్లైలు సౌత్ అమెరికాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి చాలా ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. సీజన్ను బట్టి ఇవి అమెరికాలోని టెక్సస్ వరకు వెళ్తాయి. ఈ బటర్ఫ్లై రెక్కలు పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి మోస్ట్ ట్రాన్స్పరెంట్ ఎనిమల్స్. చాలా అందంగా ఉన్నాయి కదూ. వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అమేజింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.